బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో లాటరీ ద్వారా మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు లాటరీలు తీస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఈ లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 3,396 షాపులకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. లాటరీలో షాపు దక్కించుకున్న వారికి మద్యం షాపును కేటాయిస్తారు. ఎల్లుండి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభమవుతాయి. ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా 5,825 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులతో ప్రభుత్వానికి మొత్తం 17,097 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఒక్కో దుకాణానికి సగటున అన్ని జిల్లాల్లోనూ కలిపి ఒక్కో దుకాణానికి సుమారు 26 వరకు దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వ్యాప్తంగా జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఈ లాటరీ ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరెవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక్కో షాపుకు ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయలు పెట్టి వేశారు. ఇది నాన్ రిఫండబుల్. షాపు వస్తే ఆనందం, షాపు రాకపోతే 2 లక్షల రూపాయలు వదులుకోవాల్సిందే. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు 17,797 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. సో జిల్లాల వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ లాటరీ ప్రక్రియ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్రీకాకుళం వెళ్తాను. శ్రీకాకుళంలో మొత్తం 158 షాపులు ఉన్నాయి. 158 షాపులకు కూడా ఇప్పుడు లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. శ్రీకాకుళంలో 158 షాపులకు 4,671 దరఖాస్తులు వచ్చాయి. అక్కడ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సత్యనాయుడు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే సత్యనాయుడు తర్వాత మనం కర్నూలు కూడా వెళ్దాం. కర్నూలు హుస్సేన్ కూడా ఉన్నారు. ఫస్ట్ సత్యనాయుడు దగ్గరికి వెళ్తాను. సత్యనాయుడు, శ్రీకాకుళం జిల్లాలో లాటరీల ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? రోహిత్, ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గత 5 ఏళ్ళుగా ఏదైతే మద్యంపై వచ్చినట్టు ఆదాయం కూడా వ్యక్తిగతంగా వినియోగించుకున్నారు తప్ప ఈరోజు ప్రజారోగ్యాన్ని కూడా విడుదల చేశారు. అందులో భాగంగానే ఈరోజు లాటరీ ప్రక్రియ మాత్రం సకాలంగా అనుకున్న సమయానికి 8 గంటలకే ప్రారంభమైంది. జిల్లాలో 158 షాపులకు గాను 4,671 టెండర్లు దాఖలైనవి. ప్రస్తుతం ఈ ప్రక్రియ మాత్రం గంటన్నర కావస్తున్న నేపథ్యంలో శరవేగంగా ఈ టెండర్ ఏదైతే లాటరీ ప్రక్రియ మాత్రం పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం రూరల్ పట్టణంతో పాటు 32 షాపులకు గాను 8 గంటలకే ఈ లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రారంభించిన క్రమంలో ఇప్పటికే 23 షాపులు లాటరీ ప్రక్రియ కూడా పూర్తయింది. మిగతా షాపులకు కూడాను గజెట్లో ఏదైతే రోస్టింగ్ ఉందో ఆ సిస్టమ్ ద్వారానే మొదటగా శ్రీకాకుళం రూరల్తో పాటు ఆమదాల వలస అదేవిధంగా పొందురు ఇట్లా గజెట్ను ప్రాధాన్యత తీసుకొని ఈరోజు లాటరీ ప్రక్రియను మాత్రం పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇటు ఎక్సైజ్ అధికారులతో పాటు మరోవైపు స్థానిక పోలీసులు కూడాను పూర్తి స్థాయిలో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి ఈ లాటరీ ప్రక్రియకు ఎవరైతే కూపన్ తీసుకున్నారో టెండర్ వేశారో అప్లికెంట్ను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వారితో పాటు అటెండెంట్ ఎవరైనా కనుక వస్తే అంగట్లో, ఎందుకంటే క్యాష్ కూడా కట్టాల్సి ఉంది. కాకపోతే ఈసారి మాత్రం ఆన్లైన్ ద్వారా ఎక్కువ మొత్తంలో అప్లికేషన్ మాత్రం దాఖలయ్యాలని చెప్పుకోవచ్చు. ఆఫ్లైన్లో తక్కువ మంది అప్రతత బాగున్న వారు మాత్రం ఎక్సైజ్ అధికారులను ఆశ్రయించి ఈరోజు అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు హెచ్చరికలు అంటే బెదిరింపులు కూడాను లెక్క చేయకుండా పెద్ద మొత్తంలో 9వ తేదీతో ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో 2 రోజులు గడువు పెంచడం, ఈ పరిణామాలన్నీ కూడాను షాపులు దక్కించుకునే వారికి మాత్రం పూర్తి స్థాయిలో ఈరోజు అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. 11వ తేదీన ఈ ప్రక్రియ ముగిసే నాటికి 4,671 టెండర్లు దాఖలు కావడం, ఈరోజు లాటరీ సిస్టంలో ఈ షాపులు దక్కించుకునేందుకు తెల్లవారు 8 గంటల నుండి ఈ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం మనతో పాటు షాపులో టెండర్ వేసిన వారు కూడా మనతో ఉన్నారు. ఎలా ఇక్కడ టెండర్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఈ లాటరీ సిస్టమ్ అంతా కూడా వేగంగా సాగుతుంది, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏ షాపులో టెండర్ వేశారు? మేము పలాస మున్సిపాలిటీ నుంచి వచ్చామండి. ఈ టెండర్ వేయడం ఇదే మొదటిసారి. మాకు చూస్తున్నాం ఇంత జనం ఉంటారు, దీంట్లో కూడా ఇంతమంది ఉంటారని పార్టిసిపేట్ చేస్తారనేసి మేము అసలు అనుకోలేదు. ఏదో అనుకున్నాం కానీ చాలా బాగా ఇచ్చేశారు.
రెండోది ఏంటంటే మాకు టెండర్ అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువలాగా అనిపించింది. అదే కొద్దిగా తక్కువగా గవర్నమెంట్ పెట్టి ఉంటే ఇంకొద్దిగా సరదా మీద ఇంకొన్ని ఎక్కువ వేసున్నాయేమో అప్లికేషన్లు. ఇప్పటికే ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారండి. అదే అప్లికేషన్లు రేట్ తక్కువ ఏంటి, ఇంకెంత జనం వచ్చిస్తున్నావు, ఈ పోలీసులు యంత్రాంగం చాలా ఇబ్బంది పడున్నేమో అని అనిపించింది. కూడా షాపులు వేయకుండా నాయకులు కూడా బెదిరింపులకు చాలా మంది వేసే పరిస్థితి లేకుండా పోయింది కదా. ఈ మాకైతే బెదిరింపులు రాలేదండి, అందరూ ఒక మా ఊరులేం కదా కాబట్టి అందరం వేసుకున్నాం. అలాగని బెదిరింపులు కానీ అలాంటివి ఏమీ లేదు. అంత సామరస్యంగా లాటరీ సిస్టమ్ ఇక్కడ ఎలా జరుగుతుంది ఉదయం నుండి సకాలం? లేదండి, లాటరీ సిస్టమ్ ఇప్పటివరకు గంటల గంట టైంలోనే ఒక 20 అయ్యాయి. బాగా జరిగింది అనిపించింది. మాది అలాగే 130 ఆ టైప్లో కదా, ఒక 4-5 గంటల్లో తేలిపోద్దేమో అనుకుంటున్నాం. వ్యాంగ్ అయిపోయి ఇంటికి వ్యాంగ్ వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాం. అది రావాలి. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఆదిలో బెదిరింపులు ఉన్నప్పుడు కూడా అతిక్రమించి ఈరోజు ఆన్లైన్ ద్వారా టెండర్ దాఖలు చేశాం. ఏదైతే లాటరీ ప్రక్రియ మాత్రం సజావుగా సాగుతుంది, సకాలంలో ప్రారంభమైంది. గంటన్నర వ్యవధిలో 23 షాపులకి ఆల్రెడీ లాటరీ ప్రక్రియ పూర్తయింది. శ్రీకాకుళంకు సంబంధించినటువంటి 23 షాపులకు సంబంధించినటు వరకు షాపులకు సంబంధించినటువంటి లాటరీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో 158 షాపులు ఉన్నాయి. ఈ 158 షాపులకు సంబంధించినటు వరకు వాటన్నిటిని కూడాను ఎక్కువ టెండర్లు ఏవైతే దాఖలైనటువంటి సర్కిల్ ఏదైతే ఉంటాయో శ్రీకాకుళం రూరల్ అదేవిధంగా టౌన్ కేవలం 32 షాపులకు గాను 1,669 అప్లికే టెండర్లు దాఖలయ్యి వారికి మాత్రం ముందు ప్రక్రియ పూర్తయితే మిగతావన్నీ కూడాను 15-20 మధ్యలో షాపులు ఉండడంతో వారందరూ కూడా టెండర్లు చాలా తక్కువ వేశారు. వాటిని కూడా వీలైనంత త్వరగా ఈరోజు ఈ లాటరీ ప్రక్రియను పూర్తి చేసి షాపు యజమానులకు మాత్రం షాపులు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈసారి మాత్రం ఈ లాటరీ సిస్టంలో లాటరీ పేలినటువంటి వ్యక్తితో పాటు సెకండ్ ఆప్షన్గా కూడా ఇంకొకరి పేరును కూడా పరిగణనలు తీసుకుంటున్నారు. ఒకసారి నేను కర్నూలు కూడా వెళ్తాను. కర్నూలులో లాటరీ పద్ధతి ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుందో కర్నూలు నుంచి అందించడానికి మా ప్రతినిధి హుస్సేన్ కూడా అందుబాటులో ఉన్నారు. మొత్తం కర్నూలులో 99 దుకాణాలు ఉన్నాయి. కర్నూలులో 99 దుకాణాలకు గాను 3,046 దరఖాస్తులు వచ్చాయి. 3,000 దరఖాస్తులను కూడా ఇప్పుడు లాటరీ పద్ధతి ద్వారా షాపులను ఎంపిక చేస్తున్నారు. హుస్సేన్, అక్కడ లాటరీ పద్ధతి ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ఇప్పటివరకు ఎన్ని షాపులను కేటాయించారు? రోహిత్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 దుకాణాలకు సంబంధించి 5,168 దరఖాస్తులు అప్లై చేయడం జరిగింది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా ఒకటి నంద్యాలతో పాటు మరొకటి కర్నూలులో ఈరోజు లక్కీ డిప్పు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి పెద్ద ఎత్తున హడావిడి జరిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం జిల్లా పరిషత్ దగ్గర కర్నూలు హెడ్ క్వార్టర్ జిల్లా పరిషత్ దగ్గర మొత్తం క్యూ లైన్లో నిలబడి ఎవరైతే ఈ మద్యం షాపులు దక్కించుకునేందుకు వేసేటువంటి అప్లికేషన్ దారులు ఉన్నారో వారంతా కూడా క్యూ లైన్లో నిలబడి లోపలికి ఒక్కొక్కరిగా ఎవరు టోకెన్ నెంబర్స్ ఉన్నటువంటి వారికి మాత్రమే లోపలికి పంపించేటువంటి ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మరోవైపు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలా జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో చూసుకుంటే 99 షాపులకి 3,046 దరఖాస్తులు రాగా, నంద్యాల సంబంధించి 105 దుకాణాలకు గాను 2,201 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా కర్నూలు జిల్లాలో చూసినట్లయితే మొదటి షాప్కి కర్నూలు టౌన్లో ఉన్నటువంటి ఒక షాప్కి లక్కీ డ్రా చేసేటువంటి లక్కీ డ్రా చేశారు. అదేవిధంగా మధ్యకీరకు సంబంధించినటువంటి షాప్కి సంబంధించి 99 చివరిగా ఈ లక్కీ డ్రాకు సంబంధించినటువంటి నెంబర్ లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మద్యం దుకాణాలకు సంబంధించి ఈరోజు లక్కీ డ్రా కలుస్తుంది. కిక్కు ముందుగా ఎవరైతే లక్కీ డ్రా దక్కించుకునే వాళ్ళకి మద్యం షాపులు పెట్టడానికంటే ముందు ఇది కిక్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది క్యూ లైన్లో కూడా మళ్ళీ నిలబడారు, ఉదయం నుంచి వెయిట్ చేసే పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని దరఖాస్తు ఏ షాప్కి దరఖాస్తు? మేము దేవనకొండ నుంచి వచ్చినాం సార్. నేను 10 మధ్య దుకాణాలకి టెండర్ వేసిన. ఎలా ఈ లక్కీ ఎలా ఉండబోతుంది? అదృష్టం పరీక్షించుకుంటున్నాము, మా అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం, రావాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడ వచ్చారు? తెలంగాణ. తెలంగాణ నుంచి ఇక్కడ 35 వేసాం టోకన్స్ మొత్తం. టఫ్గానే ఉన్నట్టుంది చూస్తున్నాం. రోహిత్, మనం చూస్తున్నాము మద్యం షాపులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈ మద్యం షాపులు టెండర్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజ్భవన్ సెంటర్లో ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్ కేంద్రం వద్ద చూస్తే ఒక్కసారికి క్యూ లైన్లు మొత్తం సుమారుగా 1/2 కిలోమీటర్ దాకా క్యూ లైన్ నిలబడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్పష్టంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా లోపలికి పంపించడానికి క్యూ లైన్లో నిలబెట్టి టోకెన్లు ఉన్నటువంటి వారికి మద్యం టెండర్లు ఎవరైతే వేశారో టెండర్లు వేసినటువంటి వారికి మాత్రమే ఆ టోకెన్ నెంబర్ ఇచ్చారు. ఆ టోకెన్ నెంబర్ ఉన్న వారికి మాత్రమే అనుమతించే పరిస్థితి. మనతో మాట్లాడడానికి పరికొత్తున్నారు సార్, చెప్పండి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి అయితే మామూలు ఓపెన్ టెండర్ ఉండదు,
అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రావడం జరిగింది. తగలతోని ఆశిస్తున్నాం. ఏ మధ్యశాప్ ఎమ్మెనూరు మున్సిపాలిటీలో 50 నంబర్ కేసాను. తగలతోని ఆశిస్తున్నాం. ఒకవేళ 2 లక్ష ఈ లక్కీ డ్రా వస్తే ఆనందం రాకపోతే రాకపోతే పోయినట్లే ఉంటుంది. దానికి సిద్ధమయ్యే ఇక్కడ అందరూ సిద్ధంగా ఉన్నారు. అందరికీ సిద్ధమై మొత్తం లక్కీ వేశాము. 2 లక్షలు వస్తే వెల్త్ పై మాత్రం 2 లక్షలు వస్తే మాత్రం లక్కీ వస్తుంది. రెండేళ్ల పాటు వచ్చే 2023 వచ్చే ఏడాది వరకు అంటే 2 ఏళ్ల పాటు ఉన్నటువంటి ఈ మధ్యాహ్న టెండర్లు ఏవైతే ఉన్నాయో దీనికి ఈ మొత్తం తమ అదృష్టాన్ని పరీక్షించినట్టయితే లాభాలు మధ్య ముమ్మే లాభాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్లో నిలబడి వేట్ చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుదూర కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 99 షాపులకు సంబంధించిన ఈ ఎవరైతే ఉన్నారో మధ్య టెండర్లో 5221 మంది ఆ టెండర్ వేసినటువంటి పరిస్థితి వారంతా కూడా ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడారు. ఒక్కొక్కరిగా లోపలికి పంపించేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ మరోవైపు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రధానంగా రాజ్బీహార్ సెంటర్ జెడ్పీ జిల్లా పరిషత్ మనం చూసుకున్నట్లయితే ఈ సెంటర్ మెయిన్ సెంటర్ మొత్తం కర్నూలుకి హాట్ లాంటిది. అలాంటిది ఇక్కడ బిజినెస్ సెంటర్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ కూడా మళ్లించినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే మద్యం కిక్ మద్యం లక్కీ డ్రాలో ఎవరైతే విన్ అయినటువంటి వారికి మాత్రం కిక్ ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మద్యం లక్కీ షాప్లకు ఈ డ్రా లక్కీ డ్రా తీసేందుకు ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపించేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఉన్నట్టు కర్నూలు జిల్లాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటికే కొంతమంది మనం ఆసక్తిగా పరిశీలించినట్టయితే మహిళలు కూడా కొంతమంది మద్యం టెండర్లు వేసినటువంటి పరిస్థితి ఇందాకే వారంతా కూడా టెండర్లు వేసినటువంటి వారు టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినటువంటి పరిస్థితి స్పష్టంగా కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. రోహిత్ రైడ్ హుస్సేన్. ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడలో లాటరీ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో, లాటరీ ద్వారా షాపుల కేటాయిం ప్రక్రియ ఎలా కొనసాగుతుందో సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, విజయవాడలో లాటరీ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? విజయవాడలో 8:30 దగ్గర నుంచే లాటరీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరైతే టెండర్లో పాల్గొన్నారో, టెండర్లు వేశారో, వాళ్ళందరూ వాళ్ళ యొక్క టెండర్ వేసినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి తీసుకొస్తేనే లోపలికి ఎలా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలో వాళ్ళెదురుగానే కలెక్టర్ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే లాటరీ తీస్తున్నారు. లాటరీ తీసిన తర్వాత వాళ్ళకి షాపు నెంబర్కి సంబంధించినటువంటి కేటాయింపు చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ అందజేసిన తర్వాత వాళ్ళని పంపించి వేస్తున్నారు. చాలామంది టెండర్స్లో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 5800 షాపుల వరకు టెండర్లో పాల్గొన్న 5800 మంది టెండర్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అందరూ కూడా టెండర్లో పాల్గొన్న వాళ్ళంతా కూడా వచ్చారు. వచ్చిన తర్వాత కొంత కోలాహల వాతావరణం అయితే ప్రస్తుతం అక్కడ నెలకొందని చెప్పాలి. వాళ్ళలో ఎవరికి లక్కీ డ్రా దొరుకుతుంది, ఎవరికి షాపు టెండర్ దక్కుతుందో ఒక ఆసక్తి అయితే అక్కడ అందరిలో నెలకొందని చెప్పాలి. లాటరీలో షాపు దక్కించుకున్న వాళ్ళంతా కూడా అక్కడ కేరింతలు కూడా వాళ్ళంతా కూడా హర్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నెలకొంది. మరోవైపు కృష్ణా జిల్లాలో కూడా ఉదయం 8:30 దగ్గర నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు మధ్య లాటరీ ప్రక్రియ కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అయితే భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఈరోజు పూర్తి స్థాయిలో లాటరీ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈరోజు లాటరీ ప్రక్రియ ముగిసిన తర్వాత రేపు మొత్తం కూడా స్క్రూటినీ అంతా చేసి 16వ తేదీన పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల కేటాయింపు అయితే జరగబోతుంది. 16వ తేదీన పూర్తి స్థాయిలో మద్యం షాపుల్లో మద్యం అయితే అమ్మకాలు చేస్తారని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం దాదాపు 8800 టెండర్లకు సంబంధించినటువంటి లాటరీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ కొనసాగుతుంది. రోహిత్ రైట్ రాజేష్, జిల్లాల వ్యాప్తంగా టెండర్ల ప్రక్రియ ఎలా కొనసాగుతుందో ఆర్టీవ్ స్క్రీన్ పైన మీరు ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు. ఒకసారి అనంతపురం వెళ్దాం. అనంతపురంలో 136 షాపులు ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలు ఉన్నాయి. అనంతపురంలో దుకాణాలకు 3265 దరఖాస్తులు వస్తే సత్యసాయి జిల్లాలో 1518 దరఖాస్తులు వచ్చాయి. 87 షాపులకు గాను అనంతపురంలో ఈ లాటరీ పద్ధతి ద్వారా షాపుల కేటాయింపు ప్రక్రియ ఎలా కొనసాగుతుందో మా ప్రతినిధి చల్లనాయుడు అందిస్తారు. మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఈరోజు లాటరీ కొనసాగుతుంది. లాటరీ ప్రక్రియ కొనసాగేందుకు
మొత్తం పోలీసులు కూడా సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి, మొత్తం ఎవరైతే టెండర్లో పాల్గొన్నటువంటి వారు చాలా మంది కూడా ఇక్కడ ఏదైతే జేఎన్టీయూలు అనంతపూర్ జేఎన్టీయూలో ఇక్కడ మొత్తం లాటరీ ప్రక్రియ మొదలవబోతోంది. ఇందుకు గాను జేఎన్టీయూలోకి అందరినీ లోపలికి అనుమతిస్తున్నారు. పోలీసులు మరీ చెక్ చేసి ఇక్కడ చూడవచ్చు చాలా కోలాహలంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఓవైపు పోలీసులు టెండర్లో పాల్గొంటున్నటువంటి వారు, మహిళలు కూడా టెండర్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి నేపథ్యం. ఈ టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు మొత్తం మీద అయితే మాత్రం ఈ లాటరీ పద్ధతి అనేది ఎవరికి దక్కుతుంది అనేది దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో, అనంతపురం జిల్లాకు వచ్చేసి 136 మద్యం షాపులు, సత్యసాయి జిల్లాకు 87 మద్యం షాపులకు గాను అనంతపురం జిల్లాలో 3000కు పైగా టెండర్లు పడినటువంటి నేపథ్యం. సత్యసాయి జిల్లాలో దాదాపు 1500కు పైగా మద్యం టెండర్లు పడినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఎవరికి దక్కుతాయి, లాటరీలో ఎవరు దక్కించుకుంటారు అనేదే తీవ్రమైన ఉత్కంఠ. అందులో ప్రతి గ్రామానికి సంబంధించి, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కావచ్చు, లేదంటే ఇంకా ఇతరత్ర చాలామంది దీన్ని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి లాటరీ తగులుతుంది, ఈ మద్యం షాపులు ఎవరికి దొరికే అవకాశం ఉంటుంది, ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చర్చలో భాగంగానే ఇక్కడ ఏకంగా ఈరోజు ఇప్పటి నుంచే 8 గంటల నుంచే ఈ లాటరీ ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పినప్పటికీ, ఇప్పటికి మాత్రం ఇంకా ఈ ప్రక్రియ లోపలికి అనుమతిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు, ఏం చెప్తారు ఇక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి బందోబస్తు నిర్వహిస్తున్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి డిఎస్పీ గారు, సరే ఇక్కడ జేఎన్టీ దగ్గర లాటరీ అనేది మద్యం షాపుల లాటరీ మొదలవుతుంది, ఇట్లా బందోబస్తు ఎలా ఉంది సార్? ఈరోజు మద్యం షాపుల లైసెన్స్ టెండర్లు ఇక్కడ జేఎన్టీయూ ఎన్టీఆర్ గారి ఆడిటోరియంలో నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి అనంతపురం టౌన్ మరియు జేఎన్టీయూ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులను నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా టెండర్లను కూడా పారదర్శకంగా ఇక్కడ ఎంపిక జరిగే విధంగా వచ్చిన వ్యక్తులను సేఫ్టీగా, వాళ్ళను భద్రతగా వాళ్ళ యొక్క ప్లేసెస్లో వాళ్ళు కూర్చునే విధంగా కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెక్ చేసి పంపుతున్నారు మొత్తం మీద, లోపలికి ఎటువంటి అనుమతి లేకుండా చేస్తున్నటువంటి నేపథ్యం, ఎలా ఏంటి సార్ అసలు? అంటే ఎవరైతే లైసెన్స్లకు అప్లై చేసినారో వాళ్ళ యొక్క లైసెన్సు, ఆధార్ కార్డ్స్, వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేసి లోపల పంపడం జరుగుతుంది. అనవసరంగా లైసెన్స్లు ఎవరైతే అప్లై చేయని వాళ్ళు లోపలికి అలౌ చేయడం లేదు. టెండర్లు ప్రక్రియ ఏదైతే ఉందో, లాటరీ ప్రక్రియ అయిపోయిన తర్వాత కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టు కదా, ఎటువంటి చర్యలు ముందస్తుగా మీరు ఎలా సిద్ధమయ్యారు? దానికి సంబంధించి టౌన్లో ఇంపార్టెంట్ సర్కిల్లో పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ పార్టీస్ కూడా ఏర్పాటు జరిగింది, లార్జెస్ట్ చెకింగ్ కూడా జరుగుతూ ఉంది. చూడవచ్చు మొత్తం మీద అయితే మాత్రం పోలీసు బందోబస్తు జేఎన్టీ దగ్గర ఇక్కడ లాటరీ సిస్టానికి లోపలికి అనుమతించే సమయంలో పకడ్బందీగా వారు ఏదైతే ఉందో టెండర్లు వేసినటువంటి పేపర్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇటువంటివన్నీ వారి దగ్గర ఉన్నటువంటి వారినే లోపలికి అనుమతిస్తున్నాం. అందులో ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పటిష్టమైన బందోబస్తు చర్యలు కూడా చేపట్టాం. లార్జ్ చెకింగ్ కావచ్చు, లేదంటే సర్కిల్స్లో పోలీసులు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం పటిష్టమైన చర్యలు చేపట్టామని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఈ టెండర్ల లాటరీ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎటువంటి, ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు అయితే మాత్రం మేము పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ, మరి తర్వాత జరిగే ఈరోజు ఈ ఏదైతే ఉందో మధ్యాహ్నం పైన నుండి గ్రామాల్లో కావచ్చు, లేదంటే ఈ ఏదైతే ఉందో ఈ టెండర్లో ప్రక్రియ లాటరీలో మద్య షాపులు తగిలిన వాళ్ళకు ఒక రకంగా, లేదంటే తగిలిన వాళ్ళకి ఈ రకమైనటువంటి ఒక ఆవేశాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి చర్యలు చేపట్టారు అనేది మరి మాత్రం పోలీసులు అయితే పటిష్టంగా ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ మాత్రం కాస్త ఏదైతే ఉందో గ్రామాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. మద్యం దుకాణాల కేటాయింపుకు లాటరీ తీస్తున్నారు, జిల్లా కేంద్రాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3396 షాపులకు 89882 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ దక్కించుకున్న వారికి మద్యం షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం జిల్లా కేంద్రాల్లో ఈ లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ లాటరీ ప్రక్రియ ద్వారా 1797 కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.